అందరికీ నమస్కారం తులసి తెలుగు ఛానల్కి స్వాగతం వశీకరణం అనేది ఒక మనిషిని లోబర్చుకోవడానికి కానీ ఈ వశీకరణం అనేది మంచి కోసం చేస్తే చాలా మంచి ఫలితాలనేవి వస్తాయి భార్యాభర్తల సఖ్యత కోసం అలాగే కుటుంబంలో ఉండే గొడవలు పోయి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడం కోసం ఈ వశీకరణ ప్రక్రియ చేస్తే చాలా చాలా మంచి అనేవి వస్తాయి చెడు కోసం చెడు దృష్టితో ఈ ప్రక్రియను చేస్తే అస్సలు పని ఒకవేళ పని చేసినా ఆ బంధం అనేది నిలబడదు మనస్పర్ధల వలన భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉన్నవాళ్ళు కలిసి ఒకటిగా చక్కటి జీవితాన్ని గడపాలన్నా అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇలా రక్త సంబంధంలో వాళ్ళు గొడవలతో దూరంగా ఉండేవాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలనుకునేవాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అంటే ఇలా ఒకరిని మనం వశం చేసుకోవడానికి తెల్ల జిల్లేడు ఆకుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి మనం ఇష్టపడే వాళ్ళని మనం వశం చేసుకోవాలి అంటే తెల్ల జిల్లేడు ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది వశీకరణం అనేది చాలా శక్తివంతమైనది ప్రేమించిన వారిని మన సొంతం చేసుకోవాలి అని అనుకోవడానికి ఈ వశీకరణ ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భార్యాభర్తలకు ఈ వశీకరణం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వశీకరణ ప్రక్రియను ఎప్పుడు మన మంచి కోసమే చేయాలి మనందరికీ తెల్ల జిల్లేటి చుట్టు ఎలా ఉంటుందో తెలుసు అయితే ఈ పరిహారానికి మనం తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకులను మాత్రమే ఉపయోగించాలి వంకాయ కలర్లో ఉండేటువంటి జిల్లేడు చెట్టు యొక్క ఆకులను అస్సలు ఉపయోగించకూడదు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకులను ఉపయోగించి ఈ పరిహారం చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ పరిహారం చేసేవాళ్ళు మంచి రోజు చూసి ఈ ఆకులను తీసుకురావాలి రేపు మంచి రోజు అని అనుకుంటే ముందు రోజే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి జిల్లేడు చెట్టుకు బెల్లం కలిపిన నీళ్లను పోసి నమస్కరించి ఈ కార్యం కోసం నేను నీ దగ్గర నుండి ఈ ఆకులను తీసుకోవాలనుకుంటున్నాను భార్యాభర్తలు ఇద్దరం మంచిగా కలిసి ఉండేలా చూడు అని చెట్టుకు ప్రదక్షిణ చేసి ఇంటికి రావాలి అంటే ఆ రోజు మన చెట్టు యొక్క ఆకులను తెంపకూడదు ఆ రోజు మన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను మనసులో తలుచుకొని బెల్లం కలిపిన నీళ్లను చెట్లకు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అంటే ఐదు ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఇంటికి రావాలి ఆ తర్వాతి రోజు ఉదయమే మళ్ళీ అదే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి బెల్లం కలిపిన నీళ్లను ఆ చెట్టు మొదలలో పోసి తెల్ల జిల్లేడు చెట్టుకు మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఏ ఉద్దేశంతో ఈ ఆకులను తెంచుకుంటున్నామో చెప్పుకొని ఆ కోరిక ఫలించేలా చూడమని రెండు తెల్ల జిల్లేడు ఆకులను తెంపి ఇంటికి తీసుకురావాలి మనం తెంపేటువంటి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకులు పక్కపక్కన ఉండేవే ఉండేవి తీసుకోవాలి అంటే చెట్టు కొమ్మకు కుడివైపు ఎడమ వైపు ఆకులు ఒకే దగ్గర ఉంటాయి కదా ఆ ఆకును తెంపాలి అంతేకాని ఒక కొమ్మ దగ్గర ఆకుని ఇంకో కొమ్మ దగ్గర ఇంకో ఆకును అలా తెంపకూడదు కొమ్మకు ఒకే దగ్గర కుడివైపు ఎడమవైపు ఒకే దగ్గర ఉండే రెండు ఆకులను తెంపి ఇంటికి తీసుకురావాలి ఈ ఆకులను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకొని ఈ ఆకులను శుభ్రం చేసి పెట్టుకోవాలి కొంచెం పొడి కుంకుమ తీసుకొని ఈ పొడి కుంకుమలో కొన్ని నీళ్లను కలిపి ఈ కుంకుమ పేస్టుతో మొదటి జిల్లేడు ఆకు మీద స్వస్తి గుర్తును వేయాలి ఈ ఆకు మీద కుంకుమ పేస్టుతో వేసేటువంటి స్వస్తి గుర్తు అనేది సవ్య దిశలో రెండు ఎసులు కలిసే విధంగా ఉండాలి అంతేకాని అపసవ్య దిశలో అస్సలు వేయకూడదు ఈ ఆకు మీద స్వస్తిక్ గుర్తును వేసిన తర్వాత వాళ్ళ పేర్లని అంటే ఎవరు మనతో మంచిగా కలిసి ఉండాలని చేస్తున్నామో వాళ్ళ పేరుని రాయాలి మన మాట విని మనతో మంచిగా ఉండాలనుకునే వాళ్ళ పేరుని ఒక ఆకు రాసిన తర్వాత ఆ ఆకును పక్కన పెట్టి రెండో ఆకును తీసుకోవాలి ఈ రెండో ఆకు మీద ముందుగా స్వస్తిక్ గుర్తును వేయాలి ఈ ఆకుపైన వేసేటువంటి స్వస్తిక్ గుర్తు కూడా రెండు ఎస్లు కలిసే విధంగా సవ్య దిశలో ఉండాలి అపసవ్య దిశలో అస్సలు ఉండకూడదు ఈ రెండవ తెల్ల జిల్లేడు ఆకు మీ పేరును రాయాలి అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పేరును రాసి ఆ తర్వాత వారి పేరు కింద మళ్ళీ ఎవరినైతే మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ పేరుని మరొకసారి ఈ పేరు కింద రాయాలి ఇలా తెల్ల జిల్లెడు ఆకు పైన ఇలా పేర్లను రాసిన తర్వాత ఈ ఆకులను ఒక ప్లేట్లో పక్క పక్కన పెట్టాలి ఆ తర్వాత ఈ ఆకుల మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి ఈ ఆకుల మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేస్తూ ఎవరు మనకు అనుకూలంగా ఉండాలో వాళ్ళ పేరును తలుచుకోవాలి ఆ తర్వాత వాళ్ళ రూపాన్ని తలుచుకుంటూ వాళ్ళ పేరును ఇరవై ఒక్కసార్లు పఠించాలి కొన్ని ఎర్రటి అక్షింతలను తీసుకొని మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ రూపాన్ని తలుచుకుంటూ వాళ్ళ పేరుని ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఈ ఎర్రటి కు అక్షింతలను ఈ రెండు ఆకుల పైన వేయాలి ఆ తర్వాత మీకు అనుకూలంగా ఉండాలి అనుకొని రాసిన పేరు ఆకును పైన పెట్టి కింద మీ పేరు వాళ్ళ పేరు రాసిన ఆకును పెట్టాలి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత రెండింటిని ఒక దారంతో చుట్టాలి ఈ రెండు ఆకులను కలిపి కట్టేటువంటి దారం నల్లటి రంగులో కాకుండా తెలుపు రంగులో అయినా పసుపు రంగులో అయినా ఎరుపు రంగులో అయినా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి దారాన్ని ఈ రెండు ఆకులు విడిపోకుండా ఇరవై ఒక్కసార్లు చుట్టి ముడివేయాలి ఇలా ఈ రెండు ఆకులు విడిపోకుండా చక్కగా దారంతో కట్టిన తర్వాత ఈ ఆకులను ఏ చెట్టు నుండి తెచ్చారో ఆ చెట్టు కొమ్మకు ఈ ఆకులను కట్టాలి ఇలా చేస్తే మీరు ఎవరిని మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇష్టపడాలి అనుకుంటున్నారో వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళు త్వరలోనే మిమ్మల్ని ఇష్టపడతారు భార్య భర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మంచికి మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడుకు మాత్రం అస్సలు ఈ పరిహారాన్ని చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ